నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం రామగుండం రైతుల కోసం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభిస్తున్నారని నాంది పలుకుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం రోజున మెదక్ పట్టణంలో బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఎరువుల కోసం రైతులు అష్టకష్టాలు పడ్డారని ఇప్పుడు ప్రధానమంత్రి రైతుల శ్రేయస్సు కోసం ప్రత్యేకంగా భారత ఎరువుల కర్మాగారం ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ఇటు కార్యక్రమాన్ని మెదక్ పట్టణంలోని ద్వారకా గార్డెన్లో రైతుల కోసం ప్రత్యక్ష ప్రసారం జరుగుతోందని తెలిపారు. కావున ఈ కార్యక్రమానికి ప్రతి కార్యకర్త బూత్ స్థాయి అధ్యక్షులు మొదలుకొని మండల స్థాయి అధ్యక్షులు జిల్లా నాయకులు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నల్లాల విజయకుమార్, జనార్దన్ నాగరాజ్, పట్టణ అధ్యక్షులు నాయని ప్రసాద్ పలువురు పాల్గొన్నారు. రీఓపెనింగ్ చేస్తూ రేపు 12వ తారీఖు జాతికి అంకితం చేయబోతున్నారు. 6,300 కోట్ల రూపాయలతోటి ఈ ఫ్యాక్టరీని ఏదైతే రేపు ప్రారంభించబోతున్నారో దాని వలన మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకే కాకుండా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా సరిపడే భారత్ యూరియా పేరిట రైతులకు కావాల్సినటువంటి ఫర్టిలైజర్ ఏదైతే ఉందో దాన్ని నరేంద్ర మోడీ గారు ప్రారంభించబోతా ఉన్నారు, జాతికి అంకితం చేయబోతా ఉన్నారు. ఈ సందర్భంగా రేపు 2 గంటలకు నరేంద్ర మోడీ గారు ప్రత్యేక విమానంలో వచ్చి అక్కడ ఆ ఫ్యాక్టరీని ప్రారంభం చేసి అక్కడ జరిగేటటువంటి సభలో జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. దాని వలన వ్యవసాయదారులకు కావాల్సినటువంటి ఎరువులే కాకుండా ఉపాధి కూడా చాలామందికి లభిస్తున్నది.